మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కుకొనకొడి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. స్వాతంత్రం ప్రభువైన యేసుక్రీస్తు వలనే కలుగును ప్రయాసపడి భారం మోయిచున్న వారలారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేసేదను. నా యొద్ద నేర్చుకొనుడి, నేను సాత్వికుడును దీన మనసు గలవాడును అని దేవుడు సెలవిస్తున్నాడు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. ఎవరైతే పాపం చేస్తారో వారు అపవాదికి దాసులు, ఎవరైతే అప్పు చేస్తారో వారు అప్పు ఇచ్చిన వారికి దాసులై ఉంటారు. మనుషులకు లాలుచిగా ఉండకము, అదేవిధంగా వారిని విమర్శించకము, నిరాకరించకము. అపవాది నిన్ను సులువుగా చిక్కుల్లో ఇరికించాలని చూస్తున్నాడు. నీ సంతోషమును సాతానుడు దొంగిలించాలని చూస్తున్నాడు. దేనిని లెక్క చేయకము, ప్రభునందు ఆనందించము, ప్రభుతో సహవాసం చేయము, దేవుని స్తుతించము. దేవుడు నీకు స్వాతంత్రమును దయచేసి నిన్ను వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్.